అడిగితే నేను ఎవరిని అడిగితే వాళ్ళే నాకు పద్యం చెప్పాలి. హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్, డౌన్ 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 డౌన్. నాకు తెలుసు ఎవరు చెప్తారో తెలుసు నాకు, ఎవరు చెప్పరో కూడా తెలుసు నాకు. హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు అలా బోర్డు కనిపిస్తుందా మీకు, వెనకాల బోర్డు కనిపిస్తుందా? ఆ బోర్డు మీద నేను ఒక డేట్ వేశాను, ఏదో రాశా బోర్డు మీద. ఏం రాశానో మీరు గుర్తుపెట్టారా? గుర్తుపట్టేశారు కదా ఏం రాశానో. అయ్యా అది ఒక్కసారి ఇప్పుడు నేను రాస్తాను, మీరు అందరూ క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ అవర్ క్లాస్ వర్క్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ అవర్ క్లాస్ వర్క్స్. పెన్సిల్ ఎరేజర్ మీ దగ్గర పెట్టుకోండి, నోట్బుక్లో చూపించండి నాకు. అందరూ నోట్బుక్ మీ దగ్గర, క్లాస్కి వచ్చారంటే టెక్స్ట్ బుక్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, రెండు ఉండాలి మీ దగ్గర. నోట్బుక్ షో ఎవర్ నోట్బుక్స్ ఆల్ ఆఫ్ యూ. యా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే తప్ప నోట్బుక్ గురించి మళ్ళీ ఇంట్లో పరిగెత్తకూడదు. ఎవరో ఆల్రెడీ అతను పరిగెత్తాడు. ఎవరో చెప్పనా పరిగెత్తిన వాడు, పేరు చెప్పనా నేను చెప్పాలా? జోసెఫ్ ప్రిన్స్. నేను నోట్బుక్ అనగా నోట్బుక్ గురించి పరిగెత్తాడు, అది ఇప్పుడు వచ్చేసాడు నోట్బుక్ తీసుకుని. ఓకే రైట్, అలా పరిగెత్తకూడదు, అలా వెళ్ళిపోకూడదు. నోట్బుక్, టెక్స్ట్ బుక్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అన్ని క్లాస్కి వచ్చామంటే అన్ని సరంజామా అంతా తెచ్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తీసుకుని వచ్చేసి క్లాసు కూర్చోవాలి. అవసరమైతే చిన్న వాటర్ బాటిల్ కూడా మీ పక్కన పెట్టుకోండి. మళ్ళీ మధ్యలో వంటింట్లోకి అటు ఇటు వెళ్ళిపోకుండా. వంటింట్లోకి వెళ్ళిపోతే ఏముంది, ఏమవుతుంది? అక్కడ ఏమో ఉంటే తినాలనిపిస్తుంది వంటింట్లోకి వెళ్ళిపోతే, అవునా కదా? మమ్మీ ఏదైనా చేస్తున్నారనుకో తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వచ్చేటప్పుడే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి. ఓకే రైట్, ఓకేనా? ఇటు చూడాలి, లవణకి చూడాలి. నేను ఎలా చేయలేదు, ఓకేనా అంటే ఇలా థమ్స్అప్ చూపించాలా, వేల్ ఫింగర్ చూపించాలి, మీరు కూడా చూపించాలి అలా. అంటే మీరు నా అమ్మ చూస్తేనే అలా చేయగలుగుతారు. నా అమ్మ చూడకుండా అటు ఇటు ఏటో ఏటో చూస్తే మీరేం చేయలేరు, నేనేం చెప్తుందో చేయలేరు. రైట్, జోసెఫ్ ప్రిన్స్ చూడు, చెయ్యి బాగా ముందుకు చాపాడు. ఆ చెయ్యి ఎక్కడికైనా టీవీలో వచ్చిన ఆ దగ్గరికి వచ్చేసింది, కంప్యూటర్లోంచి ఆ చెయ్యి నా దగ్గరికి వచ్చేసింది. జోసెఫ్ ప్రిన్స్ చెయ్యి అలా అన్నాడు. సరే ఓకే రైట్, ఆ బోర్డు మీద నేను ఏం రాసిన చూడండి ఒకసారి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరినైనా నేను పద్యం అడగచ్చు. పద్యం అడిగితే చెప్పాలి, నేను ఏది అడిగితే చెప్పేటట్టు ఉండాలి. మీరు బీర్ అడి ఓకే. ఆ ప్రాసవాక్యాలు కూడా అడగచ్చు నేను, ప్రాసవాక్యాలు కూడా మీరు అవి కూడా చెప్పేటట్టు ఉండాలి నాకు. ఓకే రైట్, వర్ణమాల మళ్ళీ ఒక్కసారి నేను మళ్ళీ రాస్తాను బోర్డు మీద, జాగ్రత్తగా చూసి డేట్ వేసుకుని రాసుకోండి. రూ ఇలాగే రాయాలి, రూ దీని మీద ఇలా చాక్ తీస్తే ఇలా గీత తీస్తే ఇవంతా ఈక్వల్ గా ఉండాలి. అంతే తప్ప ఇది ఒకటి ఎక్కడికి పోయి ఒకటి ఎక్కడికి పోయి ఒకటి ఎక్కడికి పోతే అది రూ కాదు, దాని కొమ్ములు వచ్చినట్లు లెక్క. అది రూ అంటారు దాన్ని, దాన్ని వేరేది అంటారు, దాని కొమ్ములు వచ్చినాయి అంటారు. దాన్ని దయ్యం ఉన్నట్టు చూడాలి, చూస్తే అది రూ లాగా ఉందా? దయ్యం ఉన్నట్టు ఉంది అది ఆ లెటర్. అలా కాకుండా గీత ఇప్పుడు డస్ట్ పెట్టారు, డస్ట్ పెట్టిన దాన్ని అంతా ఈక్వల్ గా ఉంది చూసారా? ఒక బిందే మంచి నన్ను బిందో
గిన్నె ఒక గిన్నె చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఆ గిన్నె మీద మూత పెడితే ఈక్వల్ గా ఉండాలి సరిపోవాలి కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉంటే అలాంటి మూత పెట్టాలి మనం మన దగ్గర మన ఇంట్లో చూడండి మీ దగ్గర మీ ఇంట్లో రకరకాల మూతలు ఉంటాయి ఒక చిన్న మూత ఒక పెద్ద మూత ఇంకా పెద్ద మూత ఉంటుంది బిందె మీద దేవ బిందె మీద ఒక పెద్ద మూత ఉంటుంది అన్నం బిందె మీద ఒక రకమైనటువంటి మూత ఉంటుంది కూర బిందె మీద ఒక రకమైన మూత ఉంటుంది ఏ మూత దేనికి సరిపోతుందో ఆ మూతనే పెట్టాలి మనం అంతే తప్ప ఏ మూత పెడతాం మూత దానికి తీసుకొచ్చి పెడతాం మనం పెడతావా జోసఫ్ పెడతావా ఆ ఇప్పుడు సైకిల్ ఉందనుకో మీ దగ్గర సపోజ్ సైకిల్ ఉందనుకో సైకిల్ ఉంటే సైకిల్ చక్రానికి సైకిల్ చక్రం ఉంటుంది ఇలా రెండు ఈక్వల్ గా ఉంటే సైకిల్ చక్రం ఒక సైకిల్ చక్రం ఒకటి ఒకటి కారు చక్రం ఒకటి లేకపోతే ఒక లారీ చక్రం ఒకటి పెడతామా సైకిల్ ఇది సైకిల్ ఇదో సైకిల్ చక్రం ఇదో లారీ చక్రం అలా పెట్టి తొక్కుతారా మీరు బస్ చక్రం ఒకటి పెట్టి తొక్కుతారా తొక్కరు కదా ఏది సూటబుల్గా ఎక్కుందో ఈ వెహికల్కి అది ఆ సూటబుల్ చక్రమే మనం పెట్టాలి వీలే పెట్టాలి అంతే తప్ప మనకి ఏదే తిరిగితే తీసుకొచ్చేసి ఆ చక్రం పెట్టకూడదు మనం పెడితే అది నడవదు మనం తొక్కడం దాన్ని సైకిల్ సైకిల్ చక్రాలు సన్నగా ఉంటాయి కాబట్టి మనం ఇలా తొక్కుకుంటే వెళ్తాం రెండు బస్సు చక్రాలు పెట్టండి తొక్కుతారా ఆ బస్సు చక్రమే మనం పైకి ఎత్తలేం ఇలా ఎత్తేసరికి ఆ చక్రం కింద మనం పడిపోతాం దాంట్లో కిందకి అవునా కాదా అనుశ్రీ అనుసాయిశ్రీ అవునా ఎస్ రైట్ అలాగే ఈ లెటర్ ఎలా ఉంది దాని మీద మనం గీత గీస్తే అది ఆ గీత ఈక్వల్ గా ఉండాలి తప్ప ఎక్కువ తక్కువగా ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి ఇది బా వన్ టూ ఇది మామూలుగా ఏంటి అక్షరం ఈ లెటర్ ఏంటి బా 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 బడి ఓకే బా బడి బా బంతి బా బండి బా బంటి బా బడి దీనికి మనం ఒక గీత రెండు గీత పెడితే అప్పుడు దానికి దాని రూ అంటాం మనం అది గుర్తుపెట్టుకోండి రూ అంటే ఇలా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ కొమ్ము పైకి ఈ కొమ్ము పైకి ఈ కొమ్ము పైకి లేకపోతే ఒక కొమ్ము లేకపోతే భూ అవుతుంది ఈ రెండు కొమ్ములు లేకపోతే దానికి పక్కకి బా అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ గా వన్ టూ త్రీ ఉన్నారు గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఇంకా రూ మళ్ళీ నెక్స్ట్ రూ ఇలాగే రాయాలి చక్కగా ఇలాగే రాసి దానికి ఇలాగే దానికి దీర్ఘం ఇవ్వాలి సురుతి ఉందనుకో సురుతికి ఎవరో ఉంటారు ఫ్రెండ్స్
అనుశ్రీ నా ఎవరు ఉంటారు అనుశ్రీకి ఎవరు ప్రేమ ఉంటారు జాస్మిత్ అందులో అమృత అందులో ఎవరు ఉంటారు అక్కడ అనుశ్రీకి అట్లాగే వీళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి దీంట్లో ఏ ఒక్కటి పోయినా అక్కడ తప్పినట్టు అక్కడ లెక్క తప్పినట్టు అక్కడ ఆ సమ పోయింది రాంగ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి ఆ
daily Oke na, daily vokasari, revise chayali, daily compulsory vokasari, revise chayali, bandi kuda varnama revise chayali, daily compulsory vokasari, revise chayali, oke, ardhamainda, revise cheyipothe em avutundi, marchipothadu, adi ye kaano, edi taano, edi paano, teliyadu, okasari kuda lakshyalu kuda okasari daily control పట్టుకొని చూడాలి తప్పదు అలా అక్షరాలు చూసుకుంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు గట్టిగా మన గుర్తుండిపోయేంత వరకు చదువుకుంటూనే ఉండాలి ఓకే Oke ma, right? Tarawata. Tarawata chudandi oka sari live in tarawata. Gurintam gurtulu. Oka gurintam rayalante daniki kodi gurtulu unte aa gurtulu meeku vachundali first. Talakattu deergham kudi. Gudidirgam kommu kommudirgam rutvam rutvadirgam etvam etvadirgam aitvam votvam votvadirgam autvam sunna visargalu ekkada unnai first page lo unnai aidho page lo unnai chudandi meeku textbook deendi page number 5 yeah page number 5 lo మీకుండే చూడండి ఇక్కడ గుణితము గుర్తు Okay, right. Okay. Kaadu gudi deergham iste ki kaadu kommu iste కు కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు కాకి రొత్తం ఇస్తే చూడండి నేను రాసిన పేజీ 5 లో ఉంది చూడండి కాకి రొత్తం ఇస్తే కు ఓకే కాకి రొత్తం ఇస్తే
screw. Kaki rutto dirga viste screw. Kaki ekko viste k. Kaki ekko dirga viste k. Kaki aitu viste kai. Kaki moto viste ko. Kaki moto dirga viste ko. Kaki auto viste au. Kaki auto viste kau. Kaki sunna pedite kam. Kaki sunna pedite kam. Kaki rendu sunna pedite kaha. Raya jarter raya ini pertama cedera dokter. Talakat tujir gempu di gudijir gempu antar kevan itu. Anak itu talakat tu dir gem gudi gudijir gem komu komudir gem rutvam rutvadir gem. Ala abiye akaran mana ya? Ala justru ini cebor cebin cara berbora. Ala guru bete guru untuk bote mikro. Ala cesta nalaros praktik cesta guru untuk bote. Ingat marci bawa kalau mereka pergi goda. Oke, nah. Kalau gurutu petpon, mirip cek juga. Ka, ka, ki, ki, ku, ku, kru, kru, ke, kai, ko, kau, kam, kaha. Yang dalam waktu bulan itu macam mana? Ala dari kebodohan dari same orang itu bulan itu mana korai, ada jaga bulan itu korai, ada jaga bulan itu korai, ada cak bulan itu korai. Ala rasko ada kurcun itu lo. Macam lalat ada cuaca? Lalat? Cara tak kau mandi cerai?
రాస్తున్నారా? కొంతమంది రాశారు, ఇంకొంతమంది రాయాలి. రాయాలన్నారుగా? యా అలా చూడండి, మీకు అలా ప్రతిరోజు అలా ఒక్కసారి ఇవన్నీ చదువుతున్నారు, రివైజ్ చేస్తున్నారు, మర్చిపోరు. మీరు ఒక 10 డేస్ కంటిన్యూగా చేస్తే ఆటోమేటిక్గా మీరు చూడకుండా మీరే చెప్పేస్తారు. నలగట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్మ కొమ్మ దీర్ఘం, రుత్వం రుత్వ దీర్ఘం, ఏత్వం ఎత్వ దీర్ఘం, ఐత్వం ఓత్వం, వత్వ దీర్ఘం ఔత్వం, సున్నా విసర్గలు అని మీరే టక్ టక్ అని చెప్పేస్తారు. అంతే కా కవి దీర్ఘం ఇస్తే కాకుడిస్తే కీ, కా గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకమిస్తే కు, కా కొమ్మ దీర్ఘం ఇస్తే అలా చదవాలి కూర్చుని. అర్థమైందా? అలా ప్రతిరోజు కూడా ఒకసారి రివైజ్ చేయండి, మీరు నేర్చుకున్నాను రివైజ్ చేయండి ఒకసారి ప్రతిరోజు. ఆలు ఒత్తులు గుడింతాలు ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయాలి. మర్చిపోకుండా రివైజ్ చేయాలి ఒకసారి, అప్పుడు ఎప్పటికీ మర్చిపోరు మీరు. ఇంకా అర్థమైందా? అదేవిధంగా టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. టెక్స్ట్ బుక్ లో చిన్న చిన్న పదాలు ఉన్నాయి, టెక్స్ట్ బుక్ లో అన్ని ఏమున్నాయి? అక్క మొక్కలు చుక్కలు, నక్క ఒక్క చుక్క లక్క చొక్క. పేజ్ నెంబర్ 10 అలా చదవండి, డైలీ ఒకసారి చదవండి. అన్ని పేజీలు ఒకసారి చదవండి, టెక్స్ట్ బుక్ ఎంతసేపు చదువుతారు? పావు గంట, మీరే 20 మినిట్స్ మొత్తం చదివేస్తారు పుస్తకం అంతా. అలా డైలీ రివైజ్ చేయాలి, టెక్స్ట్ బుక్ కూడా రీడింగ్ చేయండి. మొత్తం కాకపోయినా రోజుకు ఒక 5 పేజెస్, లేకపోతే రోజుకు 1 పేజీ, లేకపోతే రోజుకు 2 పేజెస్. ఓకే, ఇలా రోజు ఒక పేజీ, రోజుకు 2 పేజీ. ఫస్ట్ ఒక పేజీ 10th పేజీ చదివి, నెక్స్ట్ రోజు 10th పేజీ ప్లస్ 11th పేజీ, మూడో రోజు 10, 11, 12, నాలుగో రోజు 10, 11, 12, 13 అట్లా వెళ్ళిపోవాలి. ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పాతది కూడా ఒకసారి చదివి కొత్త దానికి వెళ్ళిపోవాలి, కొత్త పేజీ వేరే పేజీకి వెళ్ళాలి. అలా చేస్తే మీకు మీరు ఎప్పుడు ఇంకా మర్చిపోలేరు. అలా చూడగా చూడగా స్పెల్లింగ్స్ కూడా మీకు వచ్చేస్తాయి రాయటానికి చక్కగా. ఓకేనా? ఇప్పుడు నేను ఎవరినైనా నేను అడగచ్చు, బీరడి ఇప్పుడు ఎవరిని అడుగుతానో వాళ్ళు నాకు చెప్పాలి. హ్యాండ్స్ ఎవరు రైజ్ చేసి అటు ఉండండి, నేను అడుగుతా. భూమిక, ఒకసారి ఎట్లా అనేసరికి యా భూమిక సింగ్ కంప్లీట్ అయిపోయిందా? రాయలేదా? రైట్ 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 రైట్. ఓకే, రైట్ డౌన్ రైట్ డౌన్. హేమనందన రాసేసాను సార్. ఓకే,
నాకు పద్యం చెప్పు. సో ఏమి పద్యం కష్టపెట్టబోకునా కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత సుగుణ జాల తెలుగు బాల. చెప్తాను సార్. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేని పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా లలిత సుగుణ విశ్వదాభిరామ తెలుగు విశ్వదాభిరామ వినురవేమ. సార్ నేను దేశ సేవ కంటేది కూడా చెప్తా వినది కినెవ్వరు కూడా చెప్తాను సార్ రెండు పద్యాలు కూడా. వినదకు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక మహిళ సుమతి వివరింపదగున్ వివరి కనికల్లా నిజముదలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థ పరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణ జాల తెలుగు బాల. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ నేను మ్యూట్ అయిపోతాను. వెరీ గుడ్ మ్యూట్ అయిపోతాను. ఓకే అందరు చదువుతున్నారా? సార్ ఓన్లీ సార్ త్రిశాల్ యాదవ్ చదువుతున్నావా? ఓకే రైట్. అనుశ్రీ దేశ సేవ కంటే చెప్పు పద్యం. దేశ సేవ కంటే దేవతార్జన లేదు స్వార్థ పరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గం స్వర్గంబు లేదురా విశ్వదాభిరామ వినురవేమ. లలిత సుగుణ జాల కదా పాపాయ్ లలిత సుగుణ జాల కదా. సరే దీనికి దానికి దానికి దీనికి జంప్ చేయకూడదు. ఓకే ఓకే సార్. రైట్ నువ్వు మరి ప్రతిరోజు నేను టెక్స్ట్ బుక్ చదవమంటా చదువుతున్నా ఇంట్లో టెక్స్ట్ బుక్ చదువుతున్నా? నేను ఎప్పుడన్నా అడగచ్చు. పేజీ నెంబర్ 11 చదవంట, పేజీ నెంబర్ 12 చదవంట, పేజీ నెంబర్ 15 చదవంట. బి రెడీ చదివేటట్టు నెక్స్ట్ క్లాస్ కి. ఓకే సార్. రైట్ మీట్ అయిపో మీట్ అయిపో. ఇంకా ఎవరున్నారు? ఓకే మీరందరూ కూడా ప్రతిరోజు కూడా మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. రైట్ ప్రణవ్ నాయక్.
Yes, sir. ఒక పద్యం చెప్పు. ఏదో పద్యం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, కష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దేలేని పుత్రుడు, పుట్టలేని వాడు గిట్టలేమి, పుట్టలోన చదువు పుట్టవా. అంత ఫాస్ట్ కాదు, అంత ఫాస్ట్ చెప్తే నేను అందుకోలేను కదా. స్లోగా చెప్పాలి. కష్టపెట్టబోకు స్లోగా చెప్పు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, కష్టపెట్టబోకు నాన్న పనులు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న లేని పుత్రుడు, పుట్టలేని వాడు. దైవ సన్నిధులురా, దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నువ్వు చదువుతున్నావు ఇంట్లో టెక్స్ట్ బుక్ చదువుతున్నావా? ఎస్ సార్. టెక్స్ట్ బుక్ రీడ్ చేయి. రేపొద్దు నేను నెక్స్ట్ క్లాస్ లో పేజీ నెంబర్ 10 చదువు, పేజీ నెంబర్ 12 చదువు అంటే చదివేటట్టు ఉండాలి మీరు. రైట్? ఓకే సార్. రైట్. అందుకనే మీరందరూ కూడా ఇంట్లో చక్కగా ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. ఎంతసేపు చదువుతారు చెప్పండి టెక్స్ట్ బుక్? మీరు 15-20 మినిట్స్ చదివితే చాలు టెక్స్ట్ బుక్. రోజుకు 2 పేజీలు చదవండి చాలు, ఎక్కువ అక్కర్లా. రోజుకు 1 పేజీ చదవండి. ఇవాళ 1 పేజీ, రేపొద్దున ఇంకో పేజీ, రేపొద్దున ఇంకో పేజీ చదవండి. అలా కూర్చొని అయిపోతుంది. ఎంతసేపు? 5 నిమిషాలు కూడా పట్టదు మీకు. చాలా స్పీడ్గా చదువుతారు మీరు. ఈ అక్షరాలు ఒకసారి రీడ్ చేయండి. గుడింత గుర్తులు, ఈ గుడింతాలు ఇవన్నీ ఒకసారి రీడ్ చేసుకోండి. డైలీ రివైజ్ చేసుకోండి. ఒకసారి పద్యాలు చదువుకోండి. ఓకే, మంచిగా ఉండాలి ఇంట్లో. చక్కగా అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి. ఈ ఫెస్టివల్కి ఎంజాయ్ చేయండి. సంక్రాంతి పండుగని చక్కగా ఎంజాయ్ చేయండి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పెద్ద పండగ ఇది మనకి. ఈ ఫెస్టివల్ని చక్కగా ఎంజాయ్ చేయండి. చక్కగా పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేసుకుని తినండి. చక్కగా మీ అమ్మగారు చేస్తారు, అవన్నీ చక్కగా తినండి. హ్యాపీకి 3 డేస్ ఎంజాయ్ చేయండి హ్యాపీగా. సరేనమ్మా. మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ది బెస్ట్. మీరు అలా అరిస్తే ఎవరు చెప్తా అన్నారు నాకు వినిపించదు కదా. నిఖిత అని అడిగింది. రైట్, నిఖిత బి, నిఖిత బి, నిఖిత హలో. మీరు శృతి, నీకు వస్తాయి పద్యాలు వస్తాయి. ఓకే, డోంట్ వరీ. నువ్వు అంతమంది చెప్పావు కదా, చెప్పావు. ఓకే అమ్మా, డోంట్ వరీ, డోంట్ వరీ. ఇప్పుడు ఎవరైతే పద్యం చెప్పలేదో మీరేం కంగారు పడక్కర్లేదు. మీరు కొంతమంది పద్యాలు మీరు చక్కగా అన్ని పద్యాలు చూడకుండా మన తెలుగు గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. మన తెలుగు గ్రూప్లో పెట్టండి, పోస్ట్ చేయండి, నేను చూస్తా. అర్థమైందా? ఇప్పుడు కొంతమందిని అడిగాను కదా, చెప్పారు. మీతో అందరిని అడగటానికి టైం దొరకపోవచ్చు నాకు. మీరు పోస్ట్ చేయండి చక్కగా. మీరు చూడకుండా వీడియో తీసి నాకు పంపించండి, లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి. మన క్లాస్ వర్క్, హోంవర్క్ గ్రూప్ ఉంది కదా, తెలుగు గ్రూప్ ఉంది కదా, ఆ తెలుగు గ్రూప్లో పంపించండి. చక్కగా టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. ఆ రీడింగ్ కూడా ఆ గ్రూప్లో పంపించండి. ఒకళ్ళు చదివితే మిగతా వాళ్ళు దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా చదువుతారు చక్కగా దాన్ని చూసి. అర్థమైందా? మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు చదివితే ఓహో నేను కూడా ఇలా చదవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చదవటం స్టార్ట్ చేస్తారు. అలా ఉండాలి. రైట్, ఓకేనా? ఓకే సార్. రైట్, ఓకే సార్. నేను చెప్తాను సార్, కష్టపెట్టబోకు. చెప్పు.
నాలుగు చెప్తాను సార్. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రులన్న దైవ సన్ని పులురా, లలిత సుకున చాల తెలుగు బాల. తల్లిదండ్రి చాలు చాలు, నువ్వు చెప్తావు నాకు. ఓకే సార్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే ప్రతి వాళ్ళు చెప్పేటట్టున్నారు ప్రతి వాళ్ళు. ఓకే, ఈ 3 డేస్ చక్కగా ఎంజాయ్ చేయండి మంచిగా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా, రైట్. మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, బాయ్, టాటా. అలా నేర్చుకోండి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. ఈ 3 డేస్లో కూడా ఏదో టైంలో ఒకసారి చదువుకోండి. ఎంతసేపు చదువుతారు, 10 మినిట్స్ చదువుతారు, 15 మినిట్స్ చదువుకోండి చక్కగా. 15 to 20 మినిట్స్ అంతే డైలీ, 15 to 20 మినిట్స్. ఏదో ఒక పేజీ చాలు చక్కగా రీడింగ్ మీరు చేయాల్సిన పని. 15 to 20 మినిట్స్ డైలీ, అర్థమైందా? 15 to 20 మినిట్స్. ఓకే అమ్మా, రైట్ 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 రైట్. ఓకే, బాయ్. అబ్బో, ఇంకా చాలా మంది ఇంకా 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 చదివేటట్టే ఉన్నారు నాకు తెలిస్తే. ఎవరు వెళ్ళటంలా ఇంటికి, అంటే ఇంటికంటే మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, ఆకలేయట్లేదా? ఇందాక ఏదైనా తిన్నారా? సరే, ఒక పని చేయండి, మీరు ఒక పని చేయండి, ఎవరికైతే ఆకలి లేదో, ఎవరికైతే ఇప్పుడు చదువుకో ఉద్దేశిస్తుందో వాళ్ళు ఇంకా ఒక 20 మినిట్స్ చదువుకోండి కూర్చొని. ఓకేనా? ఓకేనా? బాయ్ సార్. Bye sir, thank you.